ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవినీతి మీద పోరాటం చేస్తోంది అనేది ఇటీవల వైసీపీకి చెందిన డిజిటల్ మీడియా నుంచి రిలీజ్ అయిన ఒక ఇమేజ్ ఈ ఇమేజ్ రిలీజ్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ నేతల నుంచి కొన్ని ప్రశ్నలు కొన్ని ఆరోపణలు ప్రధానంగా అధికార పార్టీ మీద సంధిస్తున్నారు అంటే ఇక్కడ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి లేకుండా పూర్తిగా అవినీతిని అంతం చేసే ఆంధ్రప్రదేశ్ని కనుక చూపిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టు లేదంటే వైసీపీ నేతలు భావిస్తున్నట్టు ముప్పై ఏళ్ళు మరో ముప్పై ఏళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అవుతారు అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు అనేది వైసీపీలో ఉన్న కొంతమంది రియల్ నేతలు అంటే వైసీపీలో రియల్ నేతలు ఎందుకు అనాల్సి వస్తుందంటే ప్రతి నియోజకవర్గంలో కూడా రెండు వర్గాలుగా ఉన్న పరిస్థితి చాలా చోట్ల ప్రకాశం జిల్లాలో కానీ గన్నవరంలో కానీ కృష్ణా జిల్లా ఎక్కడ చూసినా సరే రెండేసి వర్గాలు అయితే మనకు కనిపిస్తున్నాం ఒక చోట మూడు వర్గాలు కూడా కనిపిస్తుంది ఒకే పార్టీలో సో ఇందులో రియల్ వర్గం ఎవరు అంటే ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నవాళ్ళు ఫస్ట్ నుంచి పార్టీ జెండాను పట్టుకొని పార్టీ వెనక తిరిగిన వాళ్ళు రియల్ వర్గం కానుకొని మధ్యలో వచ్చిన వాళ్ళని వాళ్ళు పెద్దగా పట్టించుకోవట్లేదు అక్కడే రెండు వర్గాలు ఏర్పడినాయి అయితే ఇక్కడ అవినీతికి వ్యతిరేకంగా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేది కంటిన్యూ అయితే హ్యాపీ కాకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నేతలు చాలా వరకు చేస్తున్న ఆరోపణలు ఎమ్మెల్యేల్లో కూడా చాలా అవినీతి పెరిగిపోయింది నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అందరూ కూడా అవినీతికి పాల్పడుతున్నారు ఏదో ఎక్కడో ఒక వాలంటీర్ని సస్పెండ్ చేసేసి అవినీతికి పాల్పడ్డాడనో లేదంటే డబ్బులు తినేసాడనో డబ్బులు పట్టుకు పారిపోయాడనో ఒక వాలంటీర్ని ఇమీడియట్గా సస్పెండ్ చేసేసి మౌనంగా ఉంటున్నారు అదే సస్పెండ్ అదే సస్పెన్షన్ అనేది ఎమ్మెల్యే అవినీతికి పాల్పడ్డాడు అని తెలిస్తే ఎందుకు చేయట్లేదు ఎమ్మెల్యే మీద ఆరోపణలు వస్తే ఎందుకు పట్టించుకోవట్లేదు అనేదే ఇప్పుడు ప్రధానంగా రేకెత్తిస్తున్న ప్రశ్న చెప్పింది ఒకటి చేస్తున్నది ఒకటి అనేది ఇప్పుడు ఒక ఆరోపణ అయితే తీసుకొచ్చి ప్రభుత్వం మీద పడేశారు తెలుగుదేశం పార్టీ నేతలు దీని మీద మరి అంటే క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవినీతిని కూడా పట్టించుకోవాలి చాలా వరకు చాలా చోట్ల ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా రిపోర్ట్లు తెప్పించుకుంటున్నారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ రిపోర్ట్లు కాగితాల మీద కా వరకే పరి పరిమితం అవుతున్నాయా కాగితాల వరకే ఆ కాగితాలు టేబుల్ మీద వరకే వచ్చి ఆగిపోతున్నాయా యాక్షన్ తీసుకోలేకపోతున్నారా అనేది ప్రశ్న ఎవరు పాల్పడ్డారు అవినీతికి ఏ ఎమ్మెల్యే పాల్పడ్డారు అంటే సమాధానం ఉండదు కానీ ప్రతి ఎమ్మెల్యే ప్రతి చోట ఏదో ఒక ఎమ్మెల్యే మీద ఏదో ఒక ఆరోపణ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎక్కువగా ఏ జిల్లాలో ఏ ఎమ్మెల్యే మీద ఆరోపణలు వచ్చినా వాళ్ళ మీద ఒకసారి ఎంక్వైరీ కమిటీ వేసి వాళ్ళ మీద వాళ్ళని ఏమైనా సస్పెండ్ చేస్తారా లేదంటే ఒక వాలంటీర్ని సస్పెండ్ చేసేసి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా అని చెప్పి ఇమేజ్లు పోస్టర్లు వేసేసుకుంటారా అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న దీంతో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి మీద కఠిన నిర్ణయం తీసుకుంటే రాష్ట్రం ఖచ్చితంగా బాగుపడుతుంది అందుకు అందులో ఎలాంటి అనుమానం లేదు ఎందుకంటే మంచి నిర్ణయాన్ని ప్రజలు ఎప్పుడు స్వాగతిస్తూనే ఉంటారు ఖచ్చితంగా అందరూ బాసటిగానే నిలుస్తారు కార్యకర్తలు వీళ్ళందరూ కూడా కాకపోతే అది అందరి మీద ఉండాలి ప్రతి ఎమ్మెల్యే మీద ఎవరైతే ఒక ఎమ్మెల్యే మీద ఆరోపణలు వచ్చినాయో ఒక పార్టీ నేత మీద ఆరోపణలు వచ్చినాయి ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి దాన్ని పట్టించుకోకుండా వాలంటీర్ల మీద ప్రతాపం చూపించడం ఎంతవరకు కరెక్ట్ అనేదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు కొంతమంది ప్రశ్నిస్తున్న పరిస్థితి అంటే ఏ స్థాయిలో అవినీతి జరుగుతుంది అనే విషయాన్ని బయట పెట్టాలనుకుంటుంది టీడీపీ అనేది ఈ సోషల్ మీడియాలో వస్తున్న ఈ విమర్శలు వెనక ఇంటెన్షన్ ఏంటో కూడా అర్థమవుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి